విశాఖ మధురవాడలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహిళను 2021 మేలోనే చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖలో సంచలనం రేపిన మహిళ హత్య కేసును విశాఖ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. అయితే ఇంట్లో అద్దెకుంటున్న రిషివర్ధనే హత్యలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అసలు హత్య ఏ కోణంలో చేయాల్సి వచ్చింది, రిషివర్ధన్కి హత్యతో ఏం సంబంధం అనేది విషయాలు తెలుసుకుందాము. అంతపాటుగా నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, రిషివర్ధన్ ఈ హత్యకు సంబంధించి అసలు పూర్తి వివరాలు ఏంటి? ఈ నెల 4వ తారీఖున పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఒక రమేష్ అన్న వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం తన ఇంటిని 20వ సంవత్సరంలో రిషి అని తన దగ్గర పనిచేసిన వ్యక్తికే అద్దెకి ఇవ్వడం జరిగిందని చెప్పి అతను అతని భార్య కలిసి ఉండేవారు. తర్వాత జనవరి నెలలో అతని భార్యను డెలివరీ కోసమని అక్కడికి తీసుకెళ్లాడు, తన సొంత ఊరైన శ్రీకాకుళం తీసుకెళ్లాడని. ఆ తర్వాత నుండి అతను అద్దె చెల్లించడం లేదు. అద్దె చెల్లించకపోవడం వలన జూలై నెలలో ఆయన అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పి, సో దాన్ని గమనించి ఆయన వెంటనే, అయినప్పటికీ కూడా ఫ్యాను కరెంటు తిరుగుతున్నాయి కాబట్టి కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన వాటిని ఆఫ్ చేసేసి లాక్ చేసుకొని వెళ్ళిపోయి, తర్వాత ఆయనకు ఎన్నిసార్లు కాంటాక్ట్ చేసినా వచ్చి ఖాళీ చేయమని చెప్పి చెప్పినప్పటికీ కూడా అద్దె చెల్లించమని చెప్పినట్టు కూడా ఆయన సరిగ్గా స్పందించకపోవడంతో ఈ నెలలో ఆయన వచ్చి ఇంటి ఓనర్ వెళ్ళి అక్కడ ఉన్న సామాన్లు తీసివేసే క్రమంలో అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్ డ్రమ్ని, దాన్ని సీల్ టేప్ చేసి సీల్ చేసి ఉన్న ఆ డ్రమ్ని తీసి చూసినప్పుడు దాని లోపల నుండి దుర్వాసన రావడం, అందు లోపల ఏదో ఒక డెడ్ బాడీ ఉన్నట్టు అనిపించడంతో పోలీసులకు తెలియజేయడం జరిగింది. పోలీసులు వెంటనే ఆ ఇంట్లో ఉన్నది రిషే కాబట్టి, ఆ రిషి అన్న వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తి గురించి శ్రీకాకుళం అదేవిధంగా ఇతర ప్రాంతాలను కూడా సెర్చ్ చేయడం జరిగింది. స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి అక్కడికి ఆయన అదుపులో తీసుకున్న తర్వాత ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ఆయనకి మే నెలలో ఆయన శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వస్తున్న క్రమంలో, ఒక్కడే వస్తున్న క్రమంలో ఆయనకి బస్టాండ్లో ఒక మహిళ పరిచయం అయిందని, ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడ నుంచి ఆటోలో కూడా ప్రయాణించారని చెప్పి, ఆ తర్వాత రోజు ఆమె అతన్ని కాంటాక్ట్ చేసి అతని ఇంటికి వస్తానని చెప్పడం, అతను ఆమెని కొమ్మాది జంక్షన్ దగ్గర కలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళడం, ఆ రాత్రి వాళ్ళిద్దరూ కలిసి గడపడం, తెల్లవారు లేచిన తర్వాత ఆమె అతన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో అంత డబ్బులు ఇవ్వలేనని చెప్పిన క్రమంలో ఆమె గట్టిగా అరిచి గోడ పెడతానని చెప్పినప్పుడు ఈయన గట్టిగా ఆమెను కొట్టి, ఆ తర్వాత ఆమెని వేసుకున్న చున్నీతోనే గొంతు మెడకు బిగించి చంపడం జరిగింది. చంపిన తర్వాత ఇంట్లోనే ఉన్న ఒక జిప్ బ్యాగ్ లాంటి ఒక బ్లాంకెట్లో ఆమెను శవాన్ని పెట్టి ఆ డ్రమ్లో వాటర్ డ్రమ్లో పెట్టేసి దానికి మూత బిగించి సీల్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఇక్కడికి రాలేదు. 6 నెలల క్రిందట అక్యూజ్డ్ మళ్ళా కొమ్మాది జంక్షన్లో కొమ్మాది ప్రాంతంలో టెక్నో స్కూల్లోని శ్రీచంద్ర టెక్నో స్కూల్లో అసిస్టెంట్ కుక్గా పనికి చేరాడని చెప్పి కుటుంబం సహత వచ్చేసింది. అయితే ఈ మహిళ ఎవరు అన్నది మేము విచారించినప్పుడు ఆ ఫోన్ నెంబర్ని బట్టి ఈమె పేరు సస్పెక్టెడ్ టు బి ధనలక్ష్మి అని చెప్పి వచ్చింది. ఈ ధనలక్ష్మి అన్న ఆమె పేరు మీద మొబైల్ నెంబర్ కూడా ఉంది. సో ఈమె ధనలక్ష్మియా కాదని, అటువంటి ఫీచర్స్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు ఆమెకి, ఒక తాత అదేవిధంగా ఒక సిస్టర్ ఉన్నారని చెప్పి తెలిసింది. వారిని కాంటాక్ట్ చేసి వారు వచ్చిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించి మహిళ ఎవరనేది పూర్తి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులతో కేవలం ఈ వాహనాల్లో వచ్చే విధంగా పరిచయం అవడమే, అదే కాకుండా ఈ విషయం 10 మందికి తెలుస్తుందన్న కారణంతోనే రిషివర్ధన్ హత్య చేశాడంటూ మా దర్యాప్తులు తేలిందంటూ సిపి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.